ధర్మం కోసం పోరాడేటప్పుడు ప్రాణం గురించి ఆలోచించకూడదు, ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మిన ధర్మాన్ని వేడొద్దు అంటూ మొహరం మాసం ఇతబోధ చేస్తుంది. ముస్లింలు విశ్వసించే ఇజ్రీ క్యాలెండర్లో నూతన సంవత్సర ఆరంభ మాసమే మొహరం. ఇస్లాం మత ప్రధాన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహా అలైహి వసల్లం మనవడైన ఇమామే హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు ఈ నెలలోనే వీరమరణం పొందారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు, సాంప్రదాయబద్ధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇస్లాం మతస్థులు సంతాప సూచికంగా ఈ నెలను భావిస్తారు. అందుకని వారి వీరత్వాన్ని స్మరిస్తూ వారి పేర్లతో మొహరం సందర్భంగా గ్రామాల్లో, పట్టణాల్లో పేర్లను నెలకొల్పుతారు. 10 రోజుల పాటు ముస్లింలతో పాటు హిందువులు సైతం భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తారు. సంతాప దినాలు ముగిసిన అనంతరం పేర్లను గ్రామంలోని ప్రధాన వీధుల్లో మేళతాళాల మధ్య ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. చాలా గ్రామాల్లో పేర్ల ఊరేగింపు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కుల మతాలకు అతీతంగా జరుపుకునే మొహరం పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో మొహరం వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మొహరం సందర్భంగా హైదరాబాద్లోని సియా తెగకు చెందిన ముస్లింలు సంతాప సూచకంగా రక్తం చిందిస్తారు. అలా తమకు మోక్షం కలుగుతుందని వారి నమ్మకం. అందుకే మొహరం సందర్భంగా చాదర్గట్లో సియా ముస్లింలు ఇలా రక్తం వచ్చేలా గుండెలు బాదుకున్నారు. అల్లాను శ్లాఘిస్తూ మత ప్రార్థనలు చేస్తూ రక్తాన్ని చిందిస్తారు. Oh, God.
कम्युनिटी उदासी है।